నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. నెల్లూరు జిల్లా కొడవలూరు విడవలూరు మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలు పోలింగ్ సరళిని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ జరుగుతున్న తీరును స్థానికులతో ఎమ్మెల్యే మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ వీరాంజనేయులు రెడ్డి, విడవలూరు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిలు పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మండలంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు. కనెక్షన్స్ నుంచి ఎమ్మెల్సీ ఓడిఎస్ అభ్యర్థుల యొక్క ఎన్నిక జరుగుతుంది. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం, కొవ్వూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు ఈ 5 మండలాల్లో పోలింగ్ సజావుగా జరుగుతూ ఉంది. పోలింగ్ జరిగే ప్లేసెస్లో, కేంద్రాల్లో, లొకేషన్స్లో 200 మీటర్స్ దూరంలో మార్కింగ్ వేయటం, అలాగే ఎక్కడా కూడా జనగుమ్మి కూడా చూడటం, అలాగే ప్రచారం కూడా ఎవరు చేయకుండా చూడటం, అలాగే ఈ ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయటం పోలీసుల యొక్క బాధ్యత. దాని ప్రకారం పటిష్టమైన బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలింగ్లో ఈ నియోజకవర్గం ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదు. అలాగే రూరల్ సబ్ డివిజన్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. అన్ని చోట్ల కూడా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటేసుకున్నారు. రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేదంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి జనం ఎక్కువ మంది గుమ్ముకూడకుండా ఎవరి యొక్క ఓటు వేసుకొని వెళ్ళిపోవాలి. అలాగే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క మద్దతుదారులు ఒకసారి ఉంచే విధంగా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకునే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను స్థానిక ఎస్ఐ గారికి, ఆంజనేయులు గారికి, ఆ సిబ్బంది కూడా చెప్పాను. అక్కడ ఎక్కడైతే స్లిప్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్ అక్కడ ఇస్తారు. ఎవరు మిస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా కూడా సెల్ ఫోన్ కానీ ఇతర లిక్విడ్ కానీ తీలోని తీసుకుని ఇవ్వరు. ఓన్లీ వాళ్ళు ఐడెంటిటీ కార్డు ఒకటి ప్లస్ ఓటర్ స్లిప్ ఈ 2 మాత్రం వాళ్ళు క్యారీ చేయాలి. ఈవెన్ పెన్ను కూడా అవసరం లేదు. పెన్ను కూడా పోలింగ్ కేంద్రాల్లోనే ఇస్తారు. కాబట్టి ఓటర్లు అలాగే రాజకీయ పార్టీలు అందరూ కూడా పోలీసు వారు సహకరించి పోలింగ్ని ప్రశాంతంగా జరిగే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.